Thank you.
హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్ అందరికి. నమస్కారం. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా అండి? నా వాయిస్ వినిపిస్తుందా? గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ థమ్స్ అప్. సో ఇవాళ మనం గురుదేవో భవ, మనము లాస్ట్ మంత్ స్టార్ట్ చేసాము జూలైలో. ఇవాళ మనం లాస్ట్ చివరి తేదీ ప్రోగ్రామ్ జరుపుకోబోతున్నాము. ఈ 15 రోజులు గురుదేవో భవలో ఎంతో మంది చిన్నారులు వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించారు. అలానే ఈ రోజు కూడా మరి కొంతమంది చిన్నారులు మన ముందుకు వచ్చి వాళ్ళ యొక్క ప్రదర్శన, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూపిపోతున్నారు. సో మీరందరూ కూడా ఈ పర్ఫార్మెన్స్ ని మీ ఇళ్లలోంచి లైవ్ ద్వారా తిలకించి ఈ చిన్నారులని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇవాళ శ్రీమతి ఎన్సి కృష్ణకుమారి గారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మాతృ దేవో భవ,
పితృదేవ భవ, ఆచార్య దేవ భవ, గురుదేవ భవ అంటారు కదా. అయితే చిన్నప్పటి నుంచి పెరిగి ఈ రోజు మనం ఒక ఆర్ట్ కావచ్చు, మన చదువు కావచ్చు, ఏదైనా సరే నేర్చుకున్నాము, మనం ఈ స్టేజ్ లో ఉన్నాము అంటే దానికి కారణం ఒక గురువు. ఆ గురువు ఏ రూపంలోనైనా ఉండొచ్చు, ఒక తల్లి రూపంలో ఉండొచ్చు, తండ్రి రూపంలో ఉండొచ్చు, లేదా గురుస్థానంలో వేరెవరైనా ఉండొచ్చు. సో ఈ రోజు నేను ఈ రోజు ఈ స్టాండర్డ్ ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణమైనటువంటి మా మదర్ శ్రీమతి ఎస్ కృష్ణకుమారి గారు, అలానే మా ఫాదర్ శ్రీ ఆచార్య వెంకట్ గారు. ఈ రోజు వాళ్ళ ఎస్కే కళాక్షేత్రం తరఫున ఇవాళ వాళ్ళ చిన్నారులచే పర్ఫార్మెన్స్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు. సో మా మదర్ గారిని శ్రీమతి ఎన్సీ కృష్ణకుమారి గారిని వేదికను అలంకరించి నటాల స్వామికి దీప ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మన దగ్గర గురుదేవో భవ కళాపీఠ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నృత్య ప్రదర్శనలు ఇవ్వడానికి ఎంతో మంది చిన్నారులు మన ముందుకు వచ్చారు. వారంతరూ చాలా బాగా చేయాలని, ఇంకా ఇంకా చాలా చాలా ప్రదర్శనలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వారికి నా ఆశీస్సులు ఇస్తున్నాను. అలాగే ఎంతో మంది మన ప్రోగ్రామ్ చూడడానికి, మన స్టూడెంట్స్ ని ఆశీర్వదించడానికి చక్కగా వాళ్ళ సెల్ఫోన్ల ముందు అలాగే టీవీల ముందు వేచి చూస్తున్నారు. వారందరికీ కూడా నా ప్రత్యేకమైన నమస్కారం చేయాలి, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ముందుగా మనం ఇప్పుడు మన పర్ఫార్మెన్సెస్ లోకి వెళ్ళిపోదాం. అయితే ఆడియన్స్ అందరికి కూడా, మనం ఇప్పుడు డిజిటల్ లైఫ్ లో ఉన్నాం కదా, డిజిటల్ లైఫ్ అంటే ఏంటి? ఇదిగోండి ఇప్పుడు మీరు చూసే మీ మొబైల్స్ ముందు, మీ ల్యాప్టాప్స్ ముందు పర్ఫార్మెన్స్ వస్తున్నారు చూసారా, ఇదే డిజిటల్ లైఫ్. ఎక్కడికి వెళ్ళకుండా హాయిగా ఇంట్లో కూర్చొని యు ఆర్ ఎంజాయింగ్ యువర్ కిడ్స్ యువర్ రిలేటివ్స్, మనం మన పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ని లైవ్ లో తెలియజేస్తున్నాం కదా. సో అయితే ఇవాళ మన ముందు పర్ఫార్మెన్స్ చేయడానికి బేబీ సాన్విశ్రీ మన ముందుకు వస్తుంది. సాన్విశ్రీ క్లాప్స్ కొట్టి వెల్కమ్ చేస్తారా? ఎలా క్లాప్స్ కొడతారు మీ అందరూ? మాకు వినిపించదు కదా డిజిటల్ లైఫ్ లో. సో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క కామెంట్స్ రూపంలో పాపని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ దాని యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం మనం. ఫస్ట్ ఫోన్ చేయండి. I get that.
నచ్చిందా మీ అందరికి? సామి నువ్వు క్లాస్ రాన్ అండి. పీపీ వన్ అంటే చక్కగానే నేర్చుకుని చేస్తుంది కదా. సో మీకు నచ్చితే మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ ని యూట్యూబ్ లో కామెంట్స్ పెడుతూ ఉండండి. ఎవరి కామెంట్స్ ఇచ్చారో కూడా నేను చదువుతాను. సో ఆ కామెంట్స్ ద్వారా పిల్లలకి ఆశీర్వాదాలు అన్నమాట. మీరు ఇచ్చే కామెంట్స్ పిల్లలకి ఆశీర్వాదాలు. ఓకేనా? థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోదాం. ఇందాక చెప్పినట్టుగా డిజిటల్ లైఫ్, ఇవాళ ప్రతి క్లాసు కూడా మన స్కూల్ కావచ్చు, లేకపోతే మనం నేర్చుకునేది ఎటువంటిదైనా కావచ్చు, డాన్స్, ఆర్ట్స్, ఏవైనా సరే అన్ని కూడా ఆన్లైన్ అయిపోయాయి కదా ఈరోజు. సో ఇలానే ఆన్లైన్లో నర్సాపురంలో ఉన్నటువంటి వేముల్దీవి వేముల్దీవి అనే విలేజ్ నుంచి ఆన్లైన్ లో నేర్చుకుంటూ మన ముందు పర్ఫార్మెన్స్ చేయడానికి వస్తున్నారు పద్మావతి అండ్ గ్రూప్. వి వెల్కమ్ పద్మావతి అండ్ గ్రూప్ ఫ్రమ్ వేముల్దీవి నర్సాపురం వెస్ట్ గోదావరి. సార్ ఆన్లైన్ ఉన్నారండి? సార్ మీరు ప్రతి స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నారు, స్క్రీన్ ప్రజెంట్ చేయకండి సార్. సెక్రటరీ గారు స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నారు, స్క్రీన్ ఆఫ్ చేసేసి. ఈ
క్రాస్ గా కనిపిస్తున్నారు చూడండి సార్, స్ట్రైక్ చేయండి, కెమెరా స్ట్రైక్ చేయండి, కెమెరా స్ట్రైక్ చేయండి సార్, క్రాస్ గా కనిపిస్తుంది సార్, కెమెరా తిప్పండి సార్, ఫోన్ మొత్తం తిప్పేయండి, రైట్ రైట్ గుడ్ 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 రైట్ అండి. మన ముందుకి వేముల దేవుడిని చేయడానికి వస్తున్నారు పద్మావతి అండ్ భవాని. సో వి వెల్కమ్ హర్, ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్, స్టార్ట్ యువర్ పర్ఫార్మెన్స్. మాట వినపడుతుంది వాళ్ళకి, ఉన్నారా
డాన్స్ చేస్తారు. సో ఏంటంటే బాగా చేశారు కానీ కొంచెం వాయిస్ డల్గా వినిపిస్తుంది, చిన్నగా ఉంది వాయిస్. మీ పేర్లు ఏంటన్నారు? దగ్గరండి, దగ్గర చెప్పండి, గట్టిగా చెప్పాలి. పద్మావతి. పద్మావతి, ఏ క్లాస్ మీరు? టెన్త్ అయిపోయిందా? ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీరు డాన్స్? ప్రాక్టీస్ చేస్తూ ఇంకా మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి, ఓకేనా? అయితే మీ అందరికి ఒక సస్పెన్స్ ఏంటి అంటే, ఇవాళ మన ముందుకి శ్రీ మాస్టర్ వేదాంత రాజేశ్యామ్ గారు వచ్చేసారు. నాకు కూడా ఇది షాక్ అన్నమాట. గురు గారు నమస్తే సార్. నమస్తే సార్. గురు గారు నమస్తే అండి. ఎక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చేసిన పిల్లలు మా నర్సాపురం దగ్గర వేముల దేవి స్టూడెంట్స్ అండి. పల్లెటూరు ఉందన్నమాట, అక్కడ స్టూడెంట్స్ అండి వాళ్ళు. వాళ్ళకి ఏదో నేర్పించాలని తోటి నేను వాళ్ళ దగ్గర ఫీజు అది ఏం తీసుకోవట్లేదు, ఫ్రీగానే నేర్పిస్తున్నాను. కానీ వాళ్ళు ఆన్లైన్లో చక్కగా నేర్చుకున్నారండి పిల్లలు. ఇప్పటిదాకా వాళ్ళదే అన్నమాట దర్శనం జరిగింది. చాలా సంతోషం అమ్మా. మంచిది అమ్మా. ఆల్ ద బెస్ట్. బ్రహ్మాండంగా కార్యక్రమం బాగా చేస్తా మీ బాబు అబ్బాయి. ఇప్పుడే సాన్వి కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. సాన్వి కూడా, సాన్వి శ్రీ మనోగేమన్ పాప. ఇప్పుడు స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవాళ మనోగేది కూడా ఉంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ సార్ ఉండండి సార్, ఒక 5-10 మినిట్స్ లో మనోగే వస్తుంది. అవి విల్ కంటిన్యూ ద పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు వచ్చేసేసి మన ముందుకి పర్ఫార్మెన్స్ చేయబడడానికి వస్తున్నారు. సో చూస్తున్నారు కదండి ప్రేక్షకులు, యూట్యూబ్ ప్రేక్షకులు, ల్యాప్టాప్స్ మొబైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో కూర్చుని అలానే ఒకసారి ఎవరు డ్రైవ్ చేస్తున్నారు సార్, జాగ్రత్త. సో రిక్వెస్ట్ ఏంటంటే అండి, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ప్రోగ్రామ్ ని, ఓకే? అలానే మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ ని పిల్లల్ని ఆశీర్వదిస్తూ కామెంట్స్ రూపంలో పెట్టండి. వీఆర్ గెటింగ్ సో మెనీ కామెంట్స్, కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. నేను చదువుతాను కామెంట్స్ ఎవరెవరు ఇస్తున్నారు అనేది కూడా, వి హావ్ దట్ ఇది కూడా ఉంది. సో అయితే ఇంకొక విషయం, ఒక నిమిషం. సో ఇవాళతో మనకి గురుదేవ భవ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని రేపు బోనాల ఉత్సవంలోకి వెళ్తున్నాము. రేపు మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా బోనాల ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అలానే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ప్రోగ్రామ్స్ కూడా మనం చేస్తున్నాము, సేమ్ ఇలానే వర్షాలు. కానీ ప్రస్తుతం ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ ని కంటిన్యూ ఆశీర్వదించాలని కోరుకుంటూ నెక్స్ట్ మన ముందు చేయకూడదు వస్తున్నారు శ్రీవి బా. నెక్స్ట్ మన ముందు పర్ఫార్మెన్స్ చేయడానికి వస్తున్నారు శ్రీవి బా. శ్రీవిబా అయితే హాయ్. శ్రీవిబా, హౌ ఆర్ యు? I'm fine అన్నయ్య, ఎలా ఉన్నారు మీరు? గుడ్. స్టార్ట్ చేయమ్మా. అందరికీ నమస్కారం, నా పేరు శ్రీవిభ. నేను ఎస్కేఎన్ కళాక్షేత్రంలో నేర్చుకుంటున్నాను. నేను ఈరోజు చేయబోయే నృత్యం ఒక పరికి ఒక పరి. నాకు
శిక్షణ ఇచ్చిన గురువు ఎన్సి కృష్ణ కుమార్. Oh,
Good, Sriva. Very nice performance. Thank you, Anaya. Sriva, you are studying now, ma? Not for you, but for the exam. I am studying 9th class. 9th class, Sriva. So, you are doing this. So, what do you want to do? What do you want? Thank you very much. మీరు ఇలా కామెంట్స్ ఇస్తూనే ఉండండి, ఇలా పిల్లల్ని బ్లెస్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మన ముందుకు రాబోతున్నారు సౌజన్య. సో సీవీ బట్ యూ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్ అబౌట్ యువర్ గురు? శ్రీవిభ థ్యాంక్ యూ సో మచ్. ఓకే వెల్కమ్. నెక్స్ట్ సో సౌజన్య గెట్ రెడీ. సో సౌజన్య గారు పర్ఫార్మెన్స్ రెడీ అయ్యే ముందు మనం కొన్ని కామెంట్స్ అడుగుదాం. అనిల్ గారు బెస్ట్ ఆఫ్ లక్, అమ్మకి మెసేజ్ పెట్టారు రితుజాకి. అలానే సింధుజ గారు వర్షిత వర్షికాకి మెసేజ్ బ్లెసింగ్స్ పెట్టారు. అలానే పద్మావతి గారు బెస్ట్ ఆఫ్ లక్ రితుజ. రాణి గారు బెస్ట్ ఆఫ్ లక్ అద్విత. శ్రీనివాస్ గారు బెస్ట్ ఆఫ్ లక్ రితుజ. ఓ రితుజ యువర్ గెటింగ్ వెరీ గుడ్ బ్లెసింగ్స్ రా. అండ్ రమేష్ గారు ఆల్ ది బెస్ట్ రితుజ. పద్మావతి గారు బెస్ట్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ రితుజ. అగైన్ పద్మావతి గారు టు డూ సారీ డూ గుడ్ బి గుడ్. అలానే వీరాజ్ గారు ఆల్ ది బెస్ట్ రితుజ. రావు గారు ఆల్ ది బెస్ట్ వర్షిక. అలానే రెడ్డి గారు గుడ్ లక్ వైష్ణవి. సో మీరు అనుకోవచ్చు ఎందుకు ఇవన్నీ చదువుతున్నాడు ఇలాగానే, మీరు చప్పట్లు కొడితే అందరు చూస్తుంటారు పిల్లలకి బ్లెస్సింగ్స్ లాగా అనిపిస్తాయి. ఇంకా వాళ్ళు పర్ఫార్మెన్సెస్ అవి చాలా బాగా చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మరి మీరు ఎట్లా పిల్లలు ఎలా చేశారు ఏంటి అనేది మనకు తెలియదు. అందుకని జస్ట్ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం అంతే, ఒక 5 మినిట్స్ రూపాయి పట్టండి, టక్కటక్క కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విఆర్ గోయింగ్ టు సీ బై సౌజన్య, లక్ష్మీ సౌజన్య. ప్లీజ్ వెల్కమ్ అండ్ ప్లీజ్ వెల్కమ్. హాయ్ సౌజన్య. హాయ్ మే. Yes, you can start your performance. అందరికీ నమస్కారం. నా పేరు కే లక్ష్మీ సౌజన్యం. నేను ఈరోజు ప్రదర్శించబోయే నృత్యం కులుకగా నడవరు. ఇది దేశాలం రాగం ఆది తాళం. Oh, my God.
Oh.
చాలా బాగా చేశారు సౌజన్య. యా సౌజన్య, నువ్వేం చేస్తున్నావు చెప్తావా అందరి కోసం? నాది మాస్టర్స్ కంప్లీట్ అయిందండి. మాస్టర్స్ ఇన్ సోషియాలజీ. ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు? నేను గత 4 సంవత్సరాలుగా డాక్టర్ ఎన్సి కృష్ణకుమారి గారి వద్ద ఎస్కేఎన్ కళాక్షేత్రంలో కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నాను. మా గురువు గారు ఎన్సి కృష్ణకుమారి గారు ఎంతో డెడికేషన్తో ఎంతో బాగా అందరినీ మౌల్డ్ చేస్తూ ఉంటారు. నేను గత 4 ఏళ్ళ నుండే నేర్చుకుంటున్నాను, కానీ ఎంతో పర్ఫెక్ట్గా మ్యామ్ నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎస్కేఎన్ కళాక్షేత్రం అండ్ కళాపీఠ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియన్స్ చూస్తున్నారు కదండి, ఆర్ట్కి ఏజ్ తో సంబంధం లేదు. చాలా మంది అడుగుతూ ఉంటారు నేను ఇప్పుడు నేర్చుకోగలుగుతానా డాన్స్, నేను ఇప్పుడు సంగీతం నేర్చుకోగలుగుతానా అని. సో ఒకటి చెప్పేది ఏంటంటే, మీరు ఎటువంటి ఆర్ట్ అయినా సరే నేర్చుకోవాలి అనుకుంటే, మీరు ఎప్పుడు అనుకుంటే అదే రైట్ టైం, స్టార్ట్ యువర్ ఆర్ట్ జర్నీ. ఓకేనా? సో నెక్స్ట్ మనకి బిందు పర్ఫార్మెన్స్ చేయడానికి ముందుకు వస్తున్నారు. బిందు గెట్ రెడీ, బిఫోర్ దట్ ఐ విల్ రీడ్ ఫ్యూ ఆఫ్ ది కామెంట్స్. ఓకే, ఎక్కడ ఉన్నా ఉన్నాక మనం హారికా రెడ్డి గారు, గుడ్ లక్ వైష్ణవి. అనీష్ రెడ్డి గారు, ఆల్ ది బెస్ట్ శ్రీగంగా అన్నారు, మేబీ శ్రీవిభ అనుకుంటా, మేబీ శ్రీగంగానా. ఓకే, విజయ గారు ఆల్ ది బెస్ట్ వర్షిక. రెడ్డి గారు ఆల్ ది బెస్ట్ వైష్ణవి. ఉమారాణి గారు ఆల్ ది బెస్ట్ వైషు. రాజనాయక్ గారు ఆల్ ది బెస్ట్ వర్షిక. శ్రీనివాస్ గారు ఆల్ ది బెస్ట్ రితుజ. అగైన్ రెడ్డి గారు ఎస్ అని మెసేజ్ పెట్టారు. అగైన్ మల్లికార్జున్ గారు ఆల్ ది బెస్ట్. సో యు ఆర్ గెటింగ్ సో మెనీ థమ్స్ అప్స్ ఆల్సో, క్లాప్స్ కూడా వస్తున్నాయి. అలానే చరణ్ రెడ్డి గారు ఆల్ ది బెస్ట్ శ్రీగంగారెడ్డి. ప్రేమ్ రాజు గారు, రితుజ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ కళాపీఠ్ గురుజీ ఫర్ పుట్టింగ్ గుడ్ ఎఫెక్ట్స్ టు మోటివేట్ విత్ అవర్ కల్చర్ అండ్ ఆర్ట్. రావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇదంతా కూడా మనం రెగ్యులర్ గా మనం లైవ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాము. బిఫోర్ లాస్ట్ ఇయర్ లలిత కళాభవనంలో వీ హావ్ డన్ ఏ వెరీ గుడ్ ప్రోగ్రామ్ గురుదేవ భవాని. అది కాకుండా ఫ్రమ్ త్రూ కళాపీఠ్ వి ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టు డెవలప్ అవర్ కల్చర్, కల్చర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ట్స్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్ రూపంలో మేము ప్రోగ్రామ్స్ పర్ఫార్మెన్సెస్ అవి చేస్తున్నాము. అలానే అసలు ఈ ఆర్ట్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ లో యూజ్ ఏంటి అనే దానిపైన కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ వెరీ హార్డ్. లైక్ వాళ్ళకి జాబ్స్ ఏ కావచ్చు, నార్మల్ గా మనం బీటెక్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కంప్లీట్ చేసి బయటకు రాగానే వి విల్ సర్చ్ ఫర్ జాబ్స్. అక్కడ కాల్ సెంటర్ అనో, లేకపోతే ఇక్కడ సాఫ్ట్వేర్ అనో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో వి విల్ వర్క్. అలానే మన ఆర్ట్స్ లో కూడా వీ హావ్ సో మచ్ ఓపెన్, సో మెనీ ఓపెనింగ్స్, సో మెనీ ఓపెనింగ్స్. అవి ఎలా తెలియాలి బయటికి, తెలియవు చాలా మందికి. వాటిని కూడా ఎలా బయటకు తీసుకురావాలి, అవి ఎలా మన కళాకారులకి చూపించాలి, వాళ్ళకి దాంట్లో ప్రవేశపెట్టాలి చూపించాలి అనే దానిపైన కూడా వీఆర్ వర్కింగ్ ఆన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ దేవులపల్లి గారు ఆల్ ది బెస్ట్ వైష్ణవి. పద్మావతి గారు గుడ్ రితిజ. మల్లికార్జున్ గారు ఏ వెరీ క్యూట్ స్మైల్స్ ఇస్తున్నారు. అండ్ హారికా గారు గుడ్ లక్. మల్లికార్జున్ గారు అగైన్ స్మైల్స్ ఇస్తున్నారు. నరేష్ గారు ఆల్ ది బెస్ట్. దివ్యశ్రీ ఆల్ ది బెస్ట్. లక్ష్మీ సౌజన్య. శ్రీనాథ్ గారు కిడ్ గాట్ ది గ్రేట్ కామెంట్స్, థ్యాంక్ యూ సార్. రావు గారు అడ్మిట్ క్విక్లీ ది ఇంటర్నెట్, ఓకే ఏదో సమ్ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది, యూఆర్ వర్కింగ్ ఆన్ దట్ వన్. ఆర్ కృష్ణ గారు లవ్ యూ సాన్వి, సూపర్ పర్ఫార్మెన్స్, గాడ్ బ్లెస్ యూ మై డార్లింగ్ అన్నారు. ఖుషి గారు ఆల్ ది బెస్ట్ రితు. శ్రీనివాస్ గారు వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. గంగా గారు ఆల్ ది బెస్ట్. శారద విశ్వనాథ్ గారు వెరీ గుడ్. పద్మావతి గారు ఆల్ ది బెస్ట్. రితుజ, జ్యోతిర్మయి, సూపర్ సాన్వి. సత్య గారు, సత్య కీప్ ఆల్ ది బెస్ట్. లక్ష్మీ సౌజన్య ఆల్ ది బెస్ట్. రితుజ, నైస్ పర్ఫార్మెన్స్ విత్ థాట్ఫుల్ గ్రేట్ఫుల్ అండ్ నాచురల్ ట్రీస్, సమ్ బ్యాక్గ్రౌండ్ గ్లిచెస్, ఓకే సార్ విల్ బి వర్కింగ్ ఆన్ దట్. సో ఆన్లైన్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు చిన్న చిన్న ఏమైనా అక్కడక్కడ మైనర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అనేదా భావించవద్దు. వీ విల్ కీప్ అవర్ ఎఫెక్ట్స్ టు వర్చువల్గా కూడా మీరు రియాలిటీలో ఉండి ఎలాగైతే
ప్రోగ్రామ్స్ వస్తారో అటువంటి దానిపైన విఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టు ఎన్హాన్స్ అవర్ సర్వీసెస్. అలానే మల్లికార్జున్ గారు వెరీ గుడ్ మెసేజ్ పెట్టారు. అలానే జ్యోతిర్మయ గారు నైస్ పర్ఫార్మెన్స్ భావాని. శ్రీనివాస్ గారు గుడ్, ఆల్ ది బెస్ట్ రితుజ, ఆల్ ది బెస్ట్ సామ అద్విత, సూపర్ శ్రీవిభ, ఆల్ ది బెస్ట్ శ్రీవిభ, గాడ్ బ్లెస్ యూ, వెరీ నైస్, ఎక్సలెంట్ శ్రీవిభ. గంగా గారు గంగా డూ వెల్. ఓ ఇలా మెసేజ్ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి. చదువుకుంటూ వెళ్తే మనకు 1 hour ప్రోగ్రామ్ దీనికే కంప్లీట్ అయిపోతుంది కదా. సో ఐ విల్ టేక్ ఎ బ్రేక్ హియర్. అయితే మనం నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బిందు చూసే ముందు మనకి మనం ఈ పర్ఫార్మ్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే గురుదేవో భవ అని జరుపుకుంటున్నాం కదండి. గురువు అంటే డాన్స్లోనే కాకుండా సంగీతంలోనే కాకుండా మన చిన్నప్పటి నుంచి ఒక సైన్స్ లెక్చరర్ కావచ్చు, ఒక మ్యాథమెటిక్స్ లెక్చరర్ కావచ్చు, ఒక ఇంగ్లీష్ లెక్చరర్ కావచ్చు. మీకు గుర్తుంటారు కదా చాలా మంది, అరే నేను అప్పుడు ఒక స్కూల్లో చదువుకున్నాను మా టీచర్ బాగా చెప్పాను అని. అటువంటి మీకు గుర్తున్న టీచర్ల పేర్లు వాళ్ళని బ్లెస్సింగ్స్ కోరుకుంటూ కామెంట్ చేయండి. ఇది పేరెంట్స్ బాధ్యత, ఎవరైతే వ్యూ చేస్తున్నారో వాళ్ళ బాధ్యత. సో మీకు ఎవరైనా గుర్తొచ్చారు అంటే ఈ గురు పౌర్ణమి ఈ ప్రోగ్రామ్ సందర్భంగా వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళకు ఒక మెసేజ్ మన యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ పాస్ చేయండి. నెక్స్ట్ వి విల్ సీ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ బిందు. అందరికీ నమస్కారం. నా పేరు బి బిందుశ్రీ. మా గురువు గారి పేరు డాక్టర్ ఎన్సి కృష్ణకుమారి గారు. ఇప్పుడు నేను చేయబోయేది జతిస్వరం, అథానా రాగం, చతురస జాతి, త్రిపుట తాళం.
వెరీ గుడ్ బిందు, చాలా బాగుంది పర్ఫార్మెన్స్. థాంక్యూ అన్నయ్య. మాట్లాడతావా? అందరికి నమస్కారం, నా పేరు బిందుశ్రీ.
మా గురుగారి పేరు డాక్టర్ ఎన్సి కృష్ణకుమారి గారు. నేను గత 10 సంవత్సరాలుగా మా గురుగారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎంతో సపోర్ట్ చేసినందుకు నేను ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నానంటే దానికంతా గురుగారు కారణం. నేను ఎప్పటికీ టీచర్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఐఎమ్ బ్లెస్ టు హ్యావ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్. సో మీరు చూస్తున్నారు కదా గత లాస్ట్ 4 పర్ఫార్మెన్సెస్ నుంచి వీళ్ళందరూ కూడా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ స్టార్స్ అండి. ఇన్స్టాగ్రామ్ చూసారంటే వాళ్ళు ప్రతిరోజు ఒక పర్ఫార్మెన్స్ పెడతారు. దే విల్ బి గెటింగ్ మోర్ అండ్ మోర్ లైక్స్. సో మనం ఈ మధ్యనే ఈ డిజిటల్ యుగం స్టార్ట్ చేస్తాం, ఈ డిజిటల్ లైవ్ ప్రోగ్రామ్స్ కానీ వర్చువల్ ఈవెంట్స్ కానీ స్టార్ట్ చేస్తున్నాం, కానీ వీళ్ళు ఇలా కాదు. ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఫేస్బుక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దే ఆర్ పోస్టింగ్ దే వీడియోస్ ఇన్ ఆన్లైన్. సో వీ రిక్వైర్ యువర్ బ్లెస్సింగ్స్, హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్ టు బిందు. అయితే నెక్స్ట్ మన ముందుకి పర్ఫార్మెన్స్ చేయడానికి, స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఎవరు రాబోతున్నారో తెలుసా? మా చెల్లెండి మనోజ్ఞ, శ్రీమతి ఎం డాక్టర్ మనోజ్ఞ. శ్రీ ఆవిడ శ్రీ కృష్ణకుమారి గారి దగ్గర కూచిపూడి డాన్స్ నేర్చుకుని, ప్రస్తుతం వేదాంతం రాజేశ్యామ్ గారి దగ్గర కూడా ఇద్దరు గురువులతో నేర్చుకుంటున్నారు. సో మనకి ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు కూడా నెవర్ ఎండింగ్, నాకు వచ్చేసింది అనేది లేదు. మనోజ్ఞ షీఈస్ ఏ ఎస్కేఎన్ కళాక్షేత్రం ప్రిన్సిపల్. ఆమె ఎంతో మందికి డాన్స్ క్లాసెస్ చెప్తూ కూడా ఎంతో మంది ఈరోజు డిప్లొమా ఎగ్జామ్స్ కి కూడా రెడీ చేశారు, చాలా మంది పిల్లలకి సర్టిఫికేట్ ఎగ్జామ్స్ కూడా. స్టిల్ షీఈస్ ఎ స్టూడెంట్. సో ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అంటారు చూసారా, దానికి ఉదాహరణ మా చెల్లె అనుకుంటాను. ఏంటంటే నాకు తెలిసినంత నేను చూసిన చూసిన వాళ్ళలో. సో ఐ వెల్కమ్ మనోజ్ఞ ఆన్ టు ద డయాస్ విత్ యువర్ బ్లెస్సింగ్స్. మనము లాస్ట్ టైం గురుదేవ్ బాబా ప్రోగ్రామ్ చేసినప్పుడు చాలా అందరూ హడావిడిగా ఉన్నాం అనమాట. ఎంతో మంది టీం వర్క్, ఎంతో మంది కష్టపడి వర్క్ చేస్తే కానీ వీ డిడెంట్ గెట్ దట్ అవుట్పుట్. మీరు చూసే ఉంటారు 2018 గురుదేవ్ బాబా ప్రోగ్రామ్ ఎలా ఉంది అనేది. సో వీ ఆర్ ద టీమ్ ఆఫ్ 25 మెంబర్స్ ఆ రోజు. ఈ రోజు అంతమంది కలిసి చేయడానికి ఇట్స్ వెరీ అది టఫ్ అనమాట, కలవడానికి కూడా చాలా ఇబ్బంది. సో మనోజ్ఞ అడిగా, మనోజ్ఞ ఏమైనా స్పెషల్ పర్ఫార్మెన్స్ అర్పిస్తావా అని అడగగానే మనోజ్ఞ ఒప్పుకుంది. మనోజ్ఞ రెండు విషయాలు, మా కళాపీఠ ఎలా నడుస్తుంది ఏంటి దాని గురించి, అలానే అసలు ఈ డాన్స్ నేర్చుకుంటే స్టూడెంట్స్ కి యూజ్ ఏంటి. ఇంకో విషయం అండి, షీఈస్ నాట్ ఓన్లీ ఏ డాన్సర్, షీఈస్ ఏ ఫిజియోథెరపిస్ట్, షీ డాన్స్ ఏ డాక్టరేట్. ఓకే ప్లీజ్. ఓం శ్రీ గురువ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అలాగే మా గురువులైనటువంటి శ్రీమతి ఎన్సి కృష్ణకుమారి గారు, అలాగే డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్ గారు, అందరికీ ప్రతి ఒక్క గురువుకి, ఇక్కడ మనకి కనిపిస్తున్న ప్రతి ఒక్క గురువుకి, ప్రతి ఒక్క విద్యార్థికి, విద్యార్థినులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఈరోజు మనము ఇంత చక్కగా, ఇంత వండర్ఫుల్ గా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి, ఇవాళ లాస్ట్ డే అని విన్నా నేను, ఇవాళ రేపు లాస్ట్ డే. సో ఇన్ని డేస్ నుంచి మనము ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనం చూడగలుగుతున్నాము అంటే కళాపీఠ్ వాళ్ళ యొక్క గొప్పతనం అనే చెప్పుకోవాలి. రోజు ఇంట్లో వర్క్స్ ఉంటాయి, వర్క్స్ చేసుకొని మళ్ళీ రోజు సాయంత్రం సోషల్ మీడియా అంటున్నారు. కరెక్టే, మన వరకు మనము లాగిన్ అవ్వడం జనరల్ గా సిస్టమ్ ముందో, ల్యాప్టాప్ ముందో, లేకపోతే ఒక మొబైల్ పట్టుకొని మనం చూసుకోవడం మనకు చాలా ఈజీగా ఉంటుంది, యూట్యూబ్ లో చూడడము. కానీ దీని వెనకాల వీళ్ళు లైటింగ్ పెట్టుకోవడం కానీ ఏదైనా టెక్నికల్ వర్క్స్ అనేవి చాలా చేస్తూ కూడా 1 వీక్ నుంచి ఇంత చక్కగా మేనేజ్ చేస్తున్నారంటే మా అన్నయ్యకి, మా వదినకి, అలాగే మా ఫ్యామిలీ వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంతమంది గురువులు, చాలా మంది ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి కూడా ప్రతి ఒక్క గురువు వాళ్ళ శిష్యుల్ని తీసుకొని వచ్చి బాగా వాళ్ళకి నేర్పించి ప్రాక్టీస్ చేయించి ఇంత మన కళని, దాని యొక్క ప్రాశస్త్యాన్ని, ప్రాచుర్యాన్ని అందరికీ తెలియపరచడం చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే తర్వాత తరం వాళ్ళకి, ఇప్పటి తరం వాళ్ళు ఓకే అండి చేస్తున్నారు, మనం నేర్పిస్తున్నాము, తర్వాతే
మన భావితరాల వాళ్ళకి, అంటే మన స్టూడెంట్స్ ఎవరైతే మన దగ్గర నేర్చుకుంటున్నారో వాళ్ళు నేర్పిస్తారు కదా, మరి వాళ్ళు ఎలా నేర్పిస్తారు అనేది కూడా ఒక గురువుగా మనము చూసుకోవడం అనేది మన బాధ్యత. ఎందుకంటే ఇన్ని ఇన్ని డేస్ నుంచి ఇప్పుడు మా గురువు గారు అయినటువంటి కృష్ణకుమారి గారు ఒకలా నేర్చుకున్నారు, రాధేశ్యామ్ మాస్టర్ గారు ఒకలా నేర్చుకున్నారు, నేను ఒకలా నేర్చుకుంటున్నాను, నా పిల్లలు నా స్టూడెంట్స్ ఒకలా నేర్చుకుంటున్నారు. సో ఈ కళ అనేది ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ వస్తుంది, స్టెప్స్ లో కానివ్వండి, వేరియేషన్స్ కానివ్వండి, ఎప్పటికప్పుడు మన కళ, భారత ప్రాచీన కళ అయినటువంటి కూచిపూడి నాట్యం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ కొత్త కొత్త వేరియేషన్స్ ని మనం ఇన్ని రకాలుగా చూడగలుగుతున్నాం. అలాగే మనము ఎంత నేర్చుకున్నా, ఎంత దూరం వెళ్ళినా, ఎంతమంది విద్యార్థులకు నేర్పించినా, మన సాంప్రదాయ నృత్యం అనే దాన్ని మర్చిపోకుండా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. మనము యూట్యూబ్లో రింగ్ వేసుకొని చేస్తున్నాము, చెంబులు పెట్టుకొని, పళ్ళాలు పెట్టుకొని, చేతుల్లో దీపాలు పెట్టుకొని అన్ని రకాలుగానూ మనం చేస్తున్నాము. ఇవన్నీ కొత్త పుంతలన్నమాట. కొత్త పుంతలతో పాటు మనకి చిన్నప్పుడు తాగిన ఉగ్గిపాలనేది మర్చిపోకుండా ఉంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ యొక్క మన కూచిపూడి నాట్య కళ ఈనాటిది కాదండి, మనము రామాయణంలోనూ భారతంలోనూ భాగవతంలోనూ ప్రతి ఒక్క చోట కూడా, అంటే ఇప్పుడు రామాయణం చదువుతున్నాము అంటే మనం అందులో అంగనలు నాట్యం చేసిరి రాజ్యసభలో అని చదివాము. అంగనలు నాట్యం చేశారంటే ఏం నాట్యం చేశారండి, వెస్ట్రన్ చేశారా? మన కూచిపూడి నాట్యమే చేశారు, లేదంటే భరతనాట్యం చేశారు, భారతీయ నాట్య కళ యొక్క నాట్యం చేశారు. అంటే అప్పటి అంత గొప్పగా మనం రూపుదిద్దుకున్న నాట్యము, బ్రహ్మచే సృష్టించబడిన నాట్యము, అలాగే భరతమునిచే నలుదిక్కుల వ్యాప్తి చెందినటువంటి నాట్యము, ఇవాళ ఈ రోజున ఇంతమంది గురువులకి భిక్ష పెడుతున్నటువంటి నాట్యము, అలాగే భావితరాల వాళ్ళకి ఎలా ఉండాలి, ఏంటి ఒక గురువు అంటే ఏంటి, వాళ్ళ కాళ్ళకి మనం ఎందుకు నమస్కరిస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము అనేది చెప్పేటటువంటి గొప్ప ప్రాచీన నాట్య కళ మన కూచిపూడి నాట్యం. ఈ యొక్క ప్రాచీనతని మనం చదువుకున్నాము, అలాగే మన గురువుల దగ్గర నుంచి మనం ఎన్నోసార్లు విని ఉంటాము, మన శిష్యులకి కూడా మనం ఇది చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ట్రెడిషన్ అనేది అలవాటు అవుతుంది. ఇవాళ ఒక ఐటమ్ నేర్చుకున్నాము, రేపటికి మర్చిపోయాము అన్నట్టున్నారు మన గురువులు. ఇవాళ రేపు అందరు గురువులు చూస్తూనే ఉంటారు, ఇవాళ తిలానా నేర్చుకున్నామంటే రేపటికి మనకి తిలానా గుర్తుండదు. అలా కాకుండా ట్రెడిషనల్ ఐటమ్స్ అంటే ఏంటి, కొత్త పుంతలు తొక్కుతున్న నాట్యం ఎలా ఉంది, చిన్నప్పుడు మనం ఉగ్గుపాలతో పట్టించిన నాట్యం ఎలా ఉంది అనే వేరియేషన్ కూడా మనము పిల్లలకు చూపించగలిగితే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఈరోజు నేను మీ ముందు ఒక చక్కటి కృతి, ముత్తుస్వామి దీక్షితుల వారి రచన అయినటువంటి కంజ దళాయ తాక్షి కామాక్షి అనే ఒక చక్కటి కృతిని నేను ఇవాళ మీ అందరి ముందు ఉంచబోతున్నాను. దీని యొక్క రచన శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు చేశారు, అలాగే రాగం వచ్చేసి మన పాటలోనే మనకి రాగం ఇమిడి ఉండేలాగా ముత్తుస్వామి దీక్షితుల వారు రచన చేశారు. ఆ రాగం ఏమిటంటే, కంజదళాయ తాక్షి కామాక్షి కమలా మనోహరి, కమలా మనోహరమైనటువంటి రాగం ఇది. ఇది రాగము, కమలా మనోహరి రాగము, కంజదళాయ తాక్షి అనే ఒకటి చక్కటి ముత్తుస్వామి దీక్షితుల వారి రచన. అలాగే ఈ పాట గురించి ఒక 2 నిమిషాలు మనం తెలుసుకుందామా? ఏదైనా మనం నేర్చుకుంటున్నాము అంటే దాని మీనింగ్ తెలుసుకొని చేయడం అనేది చాలా అవసరం. చేస్తున్నాము చేస్తున్నాము. పశుమర్తి శేషుబాబు గారు ఆన్లైన్లో వచ్చారు. గురువు గారు నమస్కారం సార్. నేను మీ మనోజ్ఞ, మీ శిష్యురాలినైనటువంటి మనోజ్ఞ. పశుమర్తి శేషుబాబు గారి దగ్గర నేను నటువంగ విద్యాభ్యాసం చేశాను అని చెప్పుకోవడానికి ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నానండి. నేను ఒక రోజున నటువంగం చదువుకున్న రోజున శేషుబాబు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. ఎలా ఉన్నారు గురువు గారు? ఫైన్ ఫైన్ మేడం, ఫైన్ ఫైన్, చాలా సంతోషం. వెల్కమ్ టు కలాపీట్ ఆన్లైన్ ఛానల్. ఆన్లైన్ ద్వారా మనం ఈసారి గురుదేవ భవ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నారు, చాలా సంతోషం. మా తాతగారు, మా తాతగారు అయినటువంటి సాన్వి గారు కూడా అక్కడ ఉన్నారా?
సాంగ్ని మొదటి పాట వినాయకత్వం చేసింది గురువు గారు, వస్తుంది ఇప్పుడు మళ్ళీ. పాపం చిన్నది కదా, అన్ని రెడీ అవ్వడం అదంతా దానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అదే అదే, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారేమో పెద్ద ఆవిడ, పెద్ద చాలా బిజీ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఒక ఐటమ్ లో ఒక డ్రెస్ చేసుకున్నాక రెండో ఐటమ్ లో డ్రెస్ చేంజ్ చేస్తారు వారు. చాలా గ్రేట్ పర్సన్ సార్. మీ బ్లెస్సింగ్స్ సార్, మీ బ్లెస్సింగ్స్ తో మా అమ్మాయి అంతగా ఎదిగితే ఇంకేం కావాలండి నాకు. చేయండి, తప్పకుండా బైక్ వస్తుంది. అలరులు గురిగా ఆడనేది కూడా చేసేసింది. తర్వాత ముఖ్యంగా తల్లి తల్లి గారు తండ్రి గారి యొక్క యాంగ్జైటీతో, వాళ్ళ యొక్క ఆశీస్సులతో, అమ్మమ్మ గారి యొక్క ఇన్స్పిరేషన్ తో అమ్మాయి ముందుకు వెళ్ళాలని భగవంతుని కోరుకుంటున్నాను. స్పిరిచువల్ గా కూడా చాలా ఎంతో ఆనందంగా ఉంది. ఆ పిల్ల కూడా చాలా బాగా చేస్తుంది. సో మనోజ్ఞ, డాక్టర్ మనోజ్ఞ గారు కూడా చాలా ఈ నాట్య కళల పట్ల అభినివేశం చాలా మెండుగా ఉంది. మీకు భగవంతుడు నటరాజ స్వామి కృపా కటాక్ష వీక్షణాలతోటి మీ యొక్క నాట్య అభివృద్ధిని పెంపొందింప చేయాలని, అలాగే మీ పతిదేవులు అయినటువంటి వారి వారి యొక్క సహచర్యంతో, తర్వాత మీ అన్నగారు, మీ సోదరుడు ఉన్నారు పక్కనే కదా, వారి యొక్క వారి సౌజన్యంతో అంతా చక్కగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ భగవంతుడు ఆశీస్సులు మీకు నాట్య కళని అభివృద్ధి చేస్తూ మళ్ళా మా తరాల తర్వాత మీ తరాలు కూడా రావాలి. ఇప్పుడు మా తరంతో ఆగిపోకూడదు, ప్రవాహం లాంటిది అనమాట ఈ కళ అనేది. కాబట్టి ఏ ఒక్కరి సొంతం సొత్తు కాదు. కాబట్టి అదిగో చిరంజీవి వుడ్ బి డాక్టర్ సాన్వి గారు వచ్చేసారు. చాలా సంతోషం చూడండి, ఆ వినయ విధేయత శీలత. నమస్కారం అని చెప్పంటున్నారు. చాలా సంతోషమా, గాడ్ బ్లెస్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు చేసే ప్రక్రియ 10 మందికి కూడా ఆమోదయోగ్యంగా ప్లస్ ఆనందదాయకంగా అందరికీ ఆకట్టుకునే విధంగా కూడా ఉంటుంది. మార్గదర్శిగా మార్గగామిగా మీ యొక్క సంస్థ నిలవాలని కోరుతూ భగవంతుని వేనేళ్ల ప్రదర్శి నేను కొనియాడుతూ మీ ప్రదర్శనలకి నా యొక్క శుభాశీస్సులు శుభకామనములు అందజేస్తున్నాను. చాలా సంతోషం డాక్టర్ మనోజ్ఞ అండ్ సోదరుడు సోదరుడు వారి పేరు నాకు గుర్తులేదు యాక్చువల్లీ కళాపీఠం అని చెప్పి మనోహర్ మనోజ్ఞ. అబ్బా మనోహర్ ఎంత బాగా పెట్టారండి పేరు గుర్తు పెట్టుకోవడానికి. చాలా సంతోషం, వెరీ గుడ్. నాట్య కళని నటరాజ స్వామితో ప్రసాదించబడినటువంటి ఒక ఈ నాట్య కళని మీరు ముందుకు తీసుకెళ్తూ ఎంతో మందికి ఆదర్శం కావాలని కోరుకుంటూ మీ శుభాశీస్సులు కలగజేస్తున్నాను అన్నమాట. కైలాస చలవాసాయ కరుణారస సింధవే నమోస్తు నందికేశాయ నాట్య శాస్త్రార్థదాయని నమామి నటరాజాయ గౌరీ సౌందర్య రూపిణే గురుకృప విహారాయ ఆనంద జలజాయతే శ్రీ నటరాజాయ నమః శ్రీ భరత ఆచార్యే నమః శ్రీ గురుభ్యో నమః. ఈ సందర్భంగా మీకు ఆ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారి యొక్క చిత్రపటాన్ని మీకు చూపించగలుగుతున్నాను. ఈ వ్యస్త నృత్యాంశముల మార్గ నిర్దేశకులు, మార్గగామి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు వీరే వారు. చాలా సంతోషం అమ్మా, విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ బ్లెస్సింగ్స్ ఇలానే మాకు ఎలాగెలా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు ఉంటాయి. మా మను గారు, మనోహర్ గారు పిలిస్తే నేను రానా. థ్యాంక్ యూ సార్. మనము 2018 ఎంతో ఘనంగా మనము చేసుకున్నాం సార్, కానీ మనకి ఈసారి అవకాశాలు లేవు ఈ కరోనా మూలంగా. ఈ యొక్క కరోనా తొందరగా తొలగిపోయి మనం ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు, రవీంద్ర భారతి, ఛాయాగాన సభ, అలానే మన తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, విశాఖపట్నం, వైజాగ్ గల ప్రతి చోట కూడా మన యొక్క ప్రోగ్రామ్స్ చేయాలని విస్తృతంగా చేసుకుందాం, తప్పకుండా చేద్దాం. సంకల్ప సిద్ధి ఉంటే, మనోభీష్ట సిద్ధి ఉంటే ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. చాలా సంతోషం, గాడ్ బ్లెస్ యూ అండి. మనోహర్ గారు కదండి మన ప్రోగ్రామ్ లో. శేషుబాబు గారు మనందరినీ కూడా, ప్రతి ఒక్క చిన్నారిని, ప్రతి ఒక్క గురుని కూడా ఆశీర్వదించడం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు గత వారం నుంచి కూడా వివిధ గురువులు, వేదాంతం రాజేశ్వరం గారు, శ్రీనివాసులు గారు, శేషుబాబు గారు,
అలాగే చాలా మంది గురువులు మనకి ప్రసన్న రాణి మేడం గారు, చలపతి శాస్త్రి గారు, ఇలా చాలా మంది గురువులు మన ముందుకు వచ్చి మనకి బ్లెసింగ్స్ ఇస్తున్నారు. సో ఇలానే మీరు స్టూడెంట్స్ అందరూ కూడా బాగా నేర్చుకుని, ఒకటండి ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఆర్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్ ప్యారలల్ గా ఉండాలి. రైలుకి రెండు పట్టణాలు ఎలా అయితే ఉంటాయో, మీరు బీటెక్ చేయండి, ఎంబీఏ చేయండి, ఎంసీఏ చేయండి, ఎనీ ఎడ్యుకేషన్ పైలట్ అవ్వండి, బట్ యూ షుడ్ హ్యావ్ ఏ ప్యారలల్ వే ఫర్ ఆర్ట్. అది డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్ కావచ్చు, ఏదైనా సరే. ఇవేంటంటే మీ యొక్క బ్రెయిన్ రిలాక్స్ చేసేస్తాయి అనమాట. మనం ఆఫీస్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ వర్క్ లో ఉండి మెంటల్ టెన్షన్స్ అవి ఇవి చాలా విసిగిపోయి ఉంటాం. ఇంటికి వచ్చేసి అలా సరదాగా ఒక పాట పాడారు అనుకోండి, విల్ బి లైక్ మంచి రిలాక్స్ అయిపోతారు అనమాట. ఆ చికాకు గొడవలు అన్ని పోతాయి. సో చూసారు కదా మనవ్య చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎలా చెప్పి. నెక్స్ట్ మనము మేడం గారి డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాము. నేను చేయబోయే నాట్యము కంజ దళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి త్రిపుర సుందరి. ఆ కామాక్షి తల్లి గురించి ఒక రెండు మాటలు. మన ముత్తుస్వామి దీక్షితులు గారు ఏదైతే రచించారో ఆయన ఒక్క కామాక్షి తల్లిని ఆయన ఏ ఉద్దేశంలో మనందరికీ అందే విధానంలో మనకి ఎలా చూపించారో ఒక రెండు మాటలు. కంజ దళాయతాక్షి అంటే కమల పువ్వు, కమలం యొక్క దళముల వంటి నేత్రములు కలది ఎవరు? కామాక్షిదేవి. కమల మనోహరి త్రిపుర సుందరి అంటే ఇక్కడ లలితా సహస్రనామాలలో ఒక లైన్ మనము ఇక్కడ చూడొచ్చు. అదేంటంటే సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని మనము లలితా సహస్రనామాలు రెగ్యులర్ గా చదివే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఈ లైన్ మనకి లలితా సహస్రనామాలలో వస్తుంది. దాని అర్థాన్ని ఇక్కడ దీక్షితుల వారు ఎలా తీసుకున్నారంటే, లక్ష్మి అలాగే చదువుల తల్లి అయిన సరస్వతీదేవి ఇద్దరు కూడా కామాక్షిదేవి అంటే ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటారట. అది సచామర రమావాణి, రమావాణి సవ్య దక్షిణ సేవిత, ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి కామాక్షి తల్లి గురించి ఈ ఒక చక్కని కృతి. దీన్ని కృతి అంటారండి, ఈ రచన కృతి అనమాట. అలాగే కుంజర గమనే మణిమండిత మంజుల చరణే అంటే ఒక ఏనుగు ఎంత గంభీరంగా ఎంత ప్రశాంతంగా అయితే నడుచుకుంటూ వస్తుందో కామాక్షిదేవి తల్లి నడుచుకుంటూ వచ్చేటప్పుడు అంతే గంభీరంగా అంత ప్రశాంతంగా ఉంటుంది అని తెలియపరచడం. తర్వాత ఏకానేకాక్షరి భువనేశ్వరి అంటే అనేక అక్షరములకి ఏక అక్షరముగా ఉన్నటువంటి భువనేశ్వరి దేవి. ఏకానంద మృతజరి భాస్వరి అంటే ఏకాగ్రతతోటి ఆవిడని ఎవరైతే కొలుస్తారో ఆవిడకి ఎటువంటి సమస్యలు ప్రాబ్లమ్స్ లాంటివి ఏమీ ఉండవు అని దీక్షితుల వారు మనకు చెప్తున్నారు. దీనిలోనే ఒక చిన్న స్టోరీ ఇమిడి ఉందండి. అది ఏంటంటే కుంజర గమనే మణిమండిత మంజుల చరణే, అది మొదటి చరణం. రెండవ చరణంలో రాక శశివదనే సురగణే రక్షిత మదనే అంటే శశి చంద్రబింబము వంటి ప్రసన్నమైన మోము కల కామాక్షిదేవి మన్మధుని ఆయన యొక్క శాపము నుంచి శాప విమోచనము కలిగించింది. ఎలాగ అంటే సురులని అంటే దేవతలని అందరినీ బాగా ఇబ్బందులు పెడుతున్నటువంటి సురాసుర అనే రాక్షసుని వధించడానికి, సురాసుర అనే రాక్షసునికి ఒక మంచి బూన్ ఉందంట. బూన్ అంటే ఏంటంటే మంచి ఆయన మాకు ఇది కావాలి అని కోరుకున్నారంట దేవతల్ని. ఏం కావాలని కోరుకున్నారంటే శివుడి చేత ప్రేరేపించబడి ఆయనకి పుట్టిన పిల్లవాణి వల్లనే నాకు మరణము కావాలి, ఇంకా ఎవరు కూడా నన్ను చంపడానికి అనర్హులు అని కోరుకున్నారట. దానికని దేవతలందరూ కూడా మన్మధుణ్ణి ఎంచుకుని మన్మధుణ్ణి శివుని ప్రేరేపించమని కోరగా శివుడు తపస్సు చేస్తుండగా మన్మధుడు మన్మధ బాణంతో శివుణ్ణి డిస్టర్బ్ చేద్దామని ట్రై చేస్తాడు. అప్పుడు శివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరిచి బాగా ఉగ్రుడైపోవడం వల్ల మన్మధుడు మొత్తం భస్మం బూడిదైపోతాడు అనమాట. అప్పుడు కామాక్షిదేవి అయ్యో ఇలా జరిగేసింది, ఇలా ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి
శివుడికి ఒక మంచి ఆలోచన వస్తుంది. ఏమిటంటే మన్మధుడికి జీవం ఇచ్చిన తర్వాత ఆయన రతీదేవికి మాత్రమే కనిపిస్తారు, ఇంకెవరికి నువ్వు కనిపించకు, ఓన్లీ రతీదేవికి మాత్రమే నువ్వు కనిపిస్తావు, ఆవిడ మాత్రమే నిన్ను చూడగలుగుతుంది అని చెప్పినటువంటి ఒక చక్కని కథ కూడా ఇందులో మనం చూడవచ్చు. ఇప్పుడు నా యొక్క నాట్యం చూసి ఏమైనా తప్పులుంటే క్షమించవలసిందిగా గురువుల్ని కోరుకుంటున్నాను. నేను చెప్పిన దానిలో కానీ నా నాట్యంలో కానీ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే నన్ను క్షమించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you.
Thank you.
Thank you.
గుడ్ గంగా, చాలా బాగా చేసావు. ఏ క్లాస్ రా నువ్వు? ఏ క్లాస్ అమ్మా? ఫస్ట్ క్లాస్. అబ్బా సూపర్, ఫస్ట్ క్లాస్ చదువుకుంటూ బాగా నేర్చుకుంటున్నావు. ఇలానే కంటిన్యూ చేయాలి, ఇంకా ఎన్నెన్నో పర్ఫార్మెన్స్ చేయాలి. ఓకేనా? ఓకే, సో మనం ఇప్పుడు కామెంట్స్ చదవట్లేదండి, మనం కంటిన్యూ చేసేద్దాం పర్ఫార్మెన్సెస్. మనం నిదానంగా అగైన్ విల్ కంటిన్యూ, విల్ వర్క్ ఆన్ దట్ వన్. సో నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నారు వర్షిక. అందరికీ నమస్కారం, నా పేరు వర్షిక, మా గురువు గారి పేరు జ్యోతిర్మయి. నేను వేయబోతున్న పాట గరుడ గమన సభ. భక్తవర్య
చాలా బాగా చేసావు వర్షిక. ఏ క్లాస్ నువ్వు? సెవెంత్ క్లాస్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? గుడ్ అమ్మా, ఇలానే కంటిన్యూ చేయాలి నీ డాన్స్ జర్నీ. స్టడీతో పాటుగా ఇలానే కంటిన్యూ చేయాలి అండ్ ఎన్నెన్నో పర్ఫార్మెన్స్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మన ముందుకు రాబోతున్నారు వింజయశ్రీ. విజయశ్రీ అన్నయ్య. ఎస్ అమ్మా, స్టార్ట్ చేయరా. నువ్వు కొంచెం కెమెరా పైకి పెట్టుకోవాలి, చూసుకో, లేకపోతే హెడ్ కట్ అయిపోతుంది. గుడ్. Thank you.
హాయ్ వింజయ, బాగా చేసావు పర్ఫార్మెన్స్. హాయ్ అన్న, థాంక్స్ అన్న. పర్ఫార్మెన్స్ బాగుంది కానీ ఆడియో సరిగ్గా లేదు. ఆడియో చిన్నగా వినిపిస్తుంది. నువ్వు మొబైల్లో ప్లే చేస్తున్నావు కదా? ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. బాగుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, బాగా చేసావు. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్, ఎంతగానో చాలా మంది ఇందాక మెసేజ్ పెడుతున్నారు మన యూట్యూబ్ ఛానల్లో. ఎవరి కోసం? రితుజ. రితుజ, యు ఆర్ వెల్కమ్ టు పర్ఫార్మ్. నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు రితుజ. Yes, రితుజ. సో చూస్తున్నారు ఆడియన్స్, ఇందాక నుంచి అడుగుతున్నారు కదా రితుజ రితుజ అని. She is there. Mari meer comments ivali. Okay, let's start her performance. Na peru Rituja Akkara. Nenu chese natyam palke bangaram ayana ananda vaigari ragam adi tanam. Ma guru gar peru Dr. NC Krishna Kumari garu. బెటర్ వైఫై కనెక్ట్ చేసుకోండి మేడం, క్లారిటీ కొంచెం తక్కువగా ఉంది. మరువా సంకరి తండ్రి కలలలో నీ నామ స్మరణ మరువా సంకరి తండ్రి నీ చిన్న మరువా నీ 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 న
కోదండపాడి తలుకే బంగారమాయన మీ చుట్టాలు ఫ్రెండ్స్ బాబాయ్లు అత్తలు మామలు కోడలు మంది వెరీ నైస్ రితుజ సూపర్ హాయ్ రితు యు ఆర్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ బెటర్ ఫ్యూచర్ గాడ్ బ్లెస్ యు డియర్ ఇలా చాలా వస్తున్నాయి మనం కామెంట్స్ తర్వాత చదువుకుంటాం ఓకే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోదాం మనం నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఈస్ వాంగీపురం నుంచి నీరజ మేడం గారి డిసిపుల్ వనపర్తి నుంచి నీరజా మేడం గారి శిష్యురాలు ఖుషి మన ముందుకి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి వస్తుంది హాయ్ ఖుషి అన్మ్యూట్ చేసుకోమ్మా ఎస్ ఏం చదువుతున్నారా ఖుషి షీ ఈస్ బిజీ విత్ డాన్స్ పర్ఫార్మెన్స్ connected Thank you.
Para que te llame de tu que voy.
Thank you.
ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్. అండ్ ఇన్ని ఇయర్స్ మా మేడం నా మమ్మల్ని ఎంతో టేక్ కేర్గా చూసుకొని మా తప్పులన్నింటినీ కరెక్ట్ చేసినందుకు నీరజాదేవి మేడంకి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను చేసేటప్పటికీ మేడం లేకపోయినా కూడా మేడం నా ప్రోగ్రామ్ చూస్తున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ, చాలా బాగా చేసావు డాన్స్. అలానే మీ మేడం ఎక్కడున్నా సరే మనది లైవ్ ప్రోగ్రామ్ కదా, ఎక్కడున్నా సరే ఈజీగా మొబైల్లో కానీ చూసేస్తారు ప్రోగ్రామ్. అండ్ నీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఓకే ఓకే సార్. సో అయితే ఒక విషయం అండి, మన మామూలుగా మన ప్రోగ్రామ్స్ ఏమైనా చూడడానికి కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్కి వెళ్తూ ఉంటాం చూడడానికి, ప్రోగ్రామ్స్ చూడడానికి. అక్కడ మనకి ఎలా వస్తుందంటే ఎదుటి వాళ్ళు అడ్డుగా ఉంటారు, లేకపోతే మన పాప ఎక్కడో ఉంటుంది జరిగే కనిపించదు, ఇటువంటి చాలా చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. కానీ దేనికి బట్ కానీ ఇప్పుడు చూసారా ఇక్కడ మన పాప ఎంత బాగా చేస్తుందో, ఎలా చేస్తుందో మన ఇంట్లో కూర్చుని హాయిగా ఒక కప్పు టీ తాగుతూ ఒక బిస్కెట్ తింటూ లేదా ఒక బిర్యానీ శనివారం గది వల్ల ఆఫీస్ కూడా అయిపోయి ఉంటుంది, హ్యాపీగా ఒక బిర్యానీ తెచ్చుకుని అలా తింటూ ఎంత ఏం ఎంజాయ్ చేస్తున్నారండి అసలు లైఫ్ ప్రోగ్రామ్స్. ఓకే, సో మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై స్పందన. స్పందన అందరికి నమస్కారం. నా పేరు స్పందన. నేను ఎస్కేన్ కళాక్షేత్రంలో గత 8 సంవత్సరాలుగా డాక్టర్ ఎన్సి కృష్ణకుమారి గారి వద్ద శిక్షణ పొందుతున్నాను. నేను ఈ రోజు చేయబోయే నాట్యం ముద్దుగారి యశోద కురువంజి రాగం ఆదితాళం. Thank you.
కలిగించినందుకు డాక్టర్ ఎన్సి కృష్ణకుమారి గారికి ఇంకా కళాపీఠ్ కి నా నమస్కారం అందరికి. నువ్వేం చేస్తున్నావు స్పందన? నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్న. ఇంటర్ ఫస్ట్ ఇయర్, గుడ్. సో ఇలానే కంటిన్యూ చేసే డాన్స్ ప్రోగ్రామ్స్. ఓకే, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ అన్న. అయితే అండి, చూస్తున్నారు కదా పర్ఫార్మెన్సెస్ బాగున్నాయా. మనం గురుదేవ భవ లో గురుదేవ భవ 2021 లో ఇంకొక 6 పర్ఫార్మెన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఈ 6 పర్ఫార్మెన్సెస్ తర్వాత అగైన్ మళ్ళీ గురుదేవ భవ కావాలి అంటే నెక్స్ట్ ఇయర్ వరకు వేయించి చూడాల్సిందే. అయితే ఒక విషయం అందరికి కూడా చెప్దామని అనుకుంటున్నాను, అది
తప్పైతే క్షమించండి. నా మెసేజ్ ఏంటి అంటే మెయిన్గా ఈరోజు స్కూల్స్లో ఆర్ట్స్ నేర్పిస్తాము అని చెప్పి చాలామంది చెప్తుంటారండి. అది డాన్స్ కావచ్చు, వెస్ట్రన్ డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఏదైనా సరే ఆర్ట్ ఈజ్ ఆర్ట్. మెయిన్గా ప్రిన్సిపల్స్కి సార్ ఐ రిక్వెస్ట్ యూ, మీరు ప్రత్యేకించి ఫ్యాకల్టీని ఎప్పుడైతే రిక్రూట్ చేసుకుంటారో ఈ ఆర్ట్స్ కోసం, అంటే రిక్రూట్ చేసుకోవడం కాదండి, మెయిన్గా వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఫస్ట్ క్లాస్ టీచర్నో సెకండ్ క్లాస్ టీచర్నో టైం ఉంది కదా అని చెప్పి నువ్వు డాన్స్ చెప్పమ్మా, నీకు డాన్స్ వచ్చు కదా అని చెప్పేసేయమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. అది కదా, అది కరెక్ట్ కాదు సార్. చాలామంది ఈ వృత్తిని నమ్ముకుని ఉన్నారు, ఎంతోమంది సర్టిఫైడ్ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు డాన్స్లో మ్యూజిక్లో, ఎటువంటి ఆర్ట్ తీసుకున్నా సరే, క్రికెట్ అయినా సరే, మీరు క్రికెట్ నేర్పించే కరాటే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే సర్టిఫైడ్ గురువుస్ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్క గురువుకి కూడా మీరు చేదోడు వాదోడుగా ఉంటారని కోరుకుంటున్నాను. సో మీరు ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకున్నప్పుడు ఎస్ సబ్జెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు బీఈడి మనం ప్రత్యేకించి చూస్తాం, బీఈడి కానీ అసలు వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని నార్మల్ రెగ్యులర్ సబ్జెక్ట్స్లో చూస్తాము. అలానే ఈ యొక్క కళని కూడా గుర్తించండి, కళకి కూడా అదే ఇంపార్టెన్స్ ఇవ్వండి అని ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవరీ ప్రిన్సిపల్. అలానే పేరెంట్స్ని కూడా అండి, ఐ ఆమ్ రిక్వెస్టింగ్ యూ పేరెంట్స్ని కూడా, మా స్కూల్లో చెప్తున్నారండి అంటారు. యూ వీ హ్యావ్ ఏ రైట్ సార్, మనం ఎటువంటి వర్క్ చేస్తున్నా సరే వీ హ్యావ్ ఏ రైట్, వీ హ్యావ్ ఏ రైట్ టు ఆస్క్. కనుక్కోండి ఆ ఫ్యాకల్టీ ఏం సర్టిఫికేషన్ చేశారు, ఎక్కడి నుంచి సర్టిఫైడ్ అయ్యారు, లేదా ఏ గురువు దగ్గర నేర్చుకున్నారు, ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు. సర్టిఫికేట్ గురించే కాదు, ఏ గురువు దగ్గర నేర్చుకున్నారు, ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు. ఈరోజు మనం ఉన్నది సోషల్ యుగం, సోషలైజేషన్, రైట్? ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికిపోతుంది. మీరు చూస్తున్నారు కదా కూచిపూడి నుంచి ఎంతమంది పెద్ద పెద్ద గురువులు మనకి ఈ యొక్క ఈ 5 రోజుల్లో ఈ 6 రోజుల్లో ఆన్లైన్లో కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళు కూచిపూడినే ఈ యొక్క ఆర్ట్స్ని నమ్ముకుని ఉన్నారండి, వేరే వృత్తి ఏమీ లేదు. సో మై రిక్వెస్ట్ అండి, ఒక్కసారి మీరు నెక్స్ట్ టైం చూసేటప్పుడు అసలు ఎటువంటి ఫ్యాకల్టీ ఏంటి అనేది ఒక్క చూసుకుంటే బాగుంటుంది అండి. నా ఉద్దేశం అంతే, ఎవరిని ఏదో అన్నామని కాదు, జస్ట్ నాకు అనిపించింది చెప్తామని అందుకని చెప్పాను అంతే. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మన ముందుకు రాబోతున్నారు సంధ్య. సంధ్య ప్లీజ్ వెల్కమ్. నా పేరు సూర్య సంధ్యారాణి. నేను డాక్టర్ ఎంసి కృష్ణకుమారి గారి వద్ద, డాక్టర్ మనోబ్ల గారి వద్ద శిక్షణ పొందుతున్నాను. నేను 14 సంవత్సరాలుగా నృత్యం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను చేయబోయే నాట్యం హిందోళం తిట్టాన ఆది రాగ ఆది తాళము హిందోళ రాగం. Thank you.
Thank you.
కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ అనిపించింది బట్ కానీ పర్లేదు. ఓకే, డాన్స్ కి అయితే పేరు పెట్టలేదు అంత, సూపర్. థాంక్యూ అన్న. ఏమంటావా? నాకు అవకాశం ఇచ్చిన డాక్టర్ మారత్న గారికి, ఎన్సి కృష్ణ కుమారి గారికి ప్రధాన్యవాదములు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మన ముందు చేయడానికి వస్తున్నారు అద్విత. సో ఆడియన్స్ అనుకుంటున్నా మీరందరూ కూడా కామెంట్స్ ఇస్తున్నారని, కామెంట్స్ అన్ని చదువుతాను, కొంచెం టైం పడుతుంది అంతే. అద్విత, ఎస్. సో అద్విత వీడియో ఆన్ చేసుకునే పోయే ముందు ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్తాం అనుకుంటున్నానండి. సో ఇందాక మనము స్పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నాం, అయితే మనకి నార్మల్గా తెలిసిన విషయమే, డిగ్రీ చేసినా లేకపోతే బీటెక్ చేసినా ఎంబీఏ చేసిన వి హ్యావ్ సమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్, ఆ పేర్లు చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిన ఇన్ఫర్మేషన్. అలానే ఈ ఆర్ట్స్లో కూడా దేర్ ఆర్ సో మెనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్, వెల్ ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీస్, ఎప్పటి నుంచో ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయండి. వాటి గురించి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియకపోవచ్చు. పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, ఇలా చాలా ఉన్నాయి, ఇండియా మొత్తంలో వరల్డ్ వైడ్గా ఉన్న యూనివర్సిటీస్ లాగా. సో మీ స్టూడెంట్స్, మీ మీ పిల్లల్ని ఈ ఆర్ట్స్లో తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి సర్టిఫికేషన్ కోర్స్ అంటే ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది, ఆ తర్వాత డిప్లొమా కోర్స్ ఉంటుంది, డిప్లొమా అయిపోయిన తర్వాత ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇలా దీంట్లో కూడా మనకి ఎలాగైతే ఎడ్యుకేషన్లో సబ్జెక్ట్స్ ఉన్నాయో అలానే వీటిల్లో కూడా వీ హ్యావ్ వెరీ బిగ్ సబ్జెక్ట్. దీంట్లో థియరీ, ప్రాక్టికల్స్, ఎగ్జామ్స్ ప్రతి ఒక్కటి కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే యూ హ్యావ్ kalapeet.com అనే వెబ్సైట్, మన వెబ్సైట్ ఉంది. అసలు ఈ ఆర్ట్స్కి సంబంధించిన ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, అసలు దాంట్లో సిలబస్ ఏముంటుంది, అలానే మోడల్ క్వశ్చన్ పేపర్స్, లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతున్న ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసి అవి పిల్లలకి, మన స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ రాయడానికి దానికి కన్వీనియంట్గా, వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి కన్వీనియంట్గా కూడా మనము మన వెబ్సైట్లో పొందుపరిచాము. అవే కాకుండా మెనీ వీడియోస్ మన ఛానల్లో, వీ హ్యావ్ యూట్యూబ్ వీడియోస్, ఎంతోమంది గురువులు వర్క్షాప్స్ కండక్ట్ చేశారు, దానికి సంబంధించిన వీడియోస్ కూడా మనం కలాపీట్లో పెడుతున్నాము. అండ్ వీఆర్ కమింగ్ టు ట్రై, వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు ప్రొవైడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఆర్ట్స్. ఎన్నో రకాల డాన్సెస్ ఉన్నాయి, ఎన్నో రకాల మ్యూజిక్స్ ఉన్నాయి, ఎన్నో రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా, హిస్టరీ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క పుట్టుపురుతురాలు ఏంటి, వాడి యొక్క డీటెయిల్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ తోటి మనము మన వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇది మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎవరికైనా కావాలి అనుకుంటే. అలానే స్పోర్ట్స్లో ఎవరికైనా ఏమైనా చిన్న చిన్న రికార్డ్స్ కానీ ఏమైనా సబ్మిట్ చేయాలన్నా అని రిలేటెడ్ టు దిస్ ఇన్ఫర్మేషన్ మన కలాపేట్ వెబ్సైట్లో సెర్చ్ చేయొచ్చు. సో చూసుకోండి మన స్టూడెంట్స్ ఎక్కడ నేర్చుకుంటున్నారు అండ్ ఏ యూనివర్సిటీ ద్వారా వాళ్ళకి ఎగ్జామ్స్ రాయించాలి అనుకుంటే కనుక మీరు ఆర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఒక సబ్జెక్ట్ లాగా మనం సైడ్ పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను నా గురించి చెప్పాలంటే నేను మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ చేశాను, ఎంసీఏ, నేను ఐఎమ్ వర్కింగ్ అండ్ నేను తబలాలో కూడా డిప్లొమా చేశాను.
ఇలాగా మనకు సైడ్ ఒక ఆర్ట్ ఉంటే బాగుంటుంది అనమాట ఏదైనా సరే. ఓకే, ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం, ఏదేదో చూసేస్తాం కదా, సారీ. నెక్స్ట్ మనకు ముందు పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వస్తున్నారు అద్విత. అందరికి నమస్కారం, నా పేరు అద్విత. సాంగ్ పలుకే బంగార మాయన, రాగం ఆనంద భైరవి, తాళం ఆది తాళం, గురుగారు పేరు కృష్ణ కుమారి గారు. వెరీ గుడ్, నైస్ పర్ఫార్మెన్స్. ఏ క్లాస్ అమ్మా నువ్వు?
వినిపీట దగ్గరికి రా. ఏ క్లాస్ నువ్వు? సెకండ్ క్లాస్. గుడ్, చాలా బాగా చేసావు, ఇలానే కంటిన్యూ చేయి, బాగా నేర్చుకో ఇంకా. ఓకేనా? యు వెల్కమ్. నెక్స్ట్ మన ముందుకు చేయడానికి వస్తున్నారు ఉదిత్యశ్రీ. అందరికి నమస్కారం, నా పేరు ఉదితశ్రీ. నేను గత 4 సంవత్సరాల నుండి డాక్టర్ ఎన్సి కృష్ణకుమారి వద్ద శిక్షాధికారం చేస్తున్నాను. ఇప్పుడు నేను చేయబోయే పాట కృష్ణ శబ్దం, మోహన రాగం, ఆదితాళం.
Good draw, very nice performance. వినిపిస్తుందా నా వాయిస్ ఇప్పుడు క్లియర్ గా? గుడ్ గుడ్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు అమ్మా? వినిపించలేదు. గుడ్ గుడ్, చాలా బాగా చేసావు, కంటిన్యూ చేయండి. సో మనం నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందు ఒక్క నిమిషం అండి. సారీ అండి, మధ్య చిన్న నెట్వర్క్ డిలే అయ్యింది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మన ముందుకు రాబోతున్నారు వైష్ణవి. మా గురుగారు డాక్టర్ ఎన్సి కృష్ణకుమారి గారి వద్ద కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్నాను. ఈ రోజు నేను చేయబోయే పాట జేమ్ జేమ్ తలన, రాగం రాగమాలిక, తాళం విశ్వ చాపుతాళం. Thank you.
Thank you.
Very nice performance. Super. Thank you, Anaya. Matertava? నువ్వు మొబైల్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసావు కదా, వైఫై కాదు కదా? మరి క్లారిటీ ఎందుకు, కొంచెం అటు ఇటు బ్లర్ వస్తుంది. ఫైన్, నాట్ ఏ ప్రాబ్లం. డాన్స్ అయితే చాలా బాగుంది. ఓకే, సో చూస్తున్నారు కదండి పర్ఫార్మెన్స్. ఇంకా మన ముందుకి కేవలం రెండే పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ఒకటి నవ్య అండ్ హరిత. ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా చూసి ప్రతి ఒక్కరు కూడా వారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. బిఫోర్ దట్, ఇప్పుడున్న చిన్నారులందరూ చాలా బాగా డాన్స్ చేస్తున్నారు కదా, మీ అందరికీ కూడా చిన్న టాస్క్. ఇప్పుడు మీ ఇళ్లలో మీ బాబాయిలు కావచ్చు, మీ పిన్నిలు కావచ్చు, మామయ్యలు కావచ్చు, తాతలు, అలా చాలా మంది, వాళ్ళలో కూడా సమ ఏదో దాగి ఉన్న టాలెంట్ ఉంటుంది కదా. వాళ్ళు బాగా పాడచ్చు, లేదా వాళ్ళు బాగా ఏమైనా డ్రాయింగ్ వేయచ్చు, ఏదైనా సరే, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్స్. మేబీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉండొచ్చు. ఒక పోలీస్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు. వాళ్ళ ప్రొఫెషనల్తో పాటు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఒక ఆర్ట్ ఉంటుంది. ఆర్ట్ మీకు తెలిసే ఉంటుంది కదా, నాకు తెలుసు, మీకు తెలుసా. సో మీ టాస్క్ ఏంటంటే అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ చేత మన కళాపీఠలో పర్ఫార్మెన్స్ చేయించాలి. సో వీఆర్ కమింగ్ అప్ విత్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్. నెక్స్ట్ మంత్ మనం ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాము. ఇట్స్ ఏ నెవర్ ఎండింగ్ ప్రోగ్రామ్. ప్రతి ఆదివారం కూడా, ప్రతి శని ఆదివారంలో ఈ యొక్క ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇలా యూట్యూబ్ ద్వారా. మీకు ఆల్రెడీ తెలుసు, ప్రతి ఆదివారం ఈవినింగ్ 6-7 మనం వర్చువల్ స్టేజ్ అనే ప్రోగ్రామ్ ద్వారా ముందుకు వచ్చాము. ఫ్రమ్ పాస్ట్ 2 మంత్స్ వీఆర్ కండక్టింగ్ దీస్ లైవ్ ప్రోగ్రామ్స్. ఎవరైనా సరే, ఎటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళైనా సరే, ఎటువంటి ఆర్ట్ అయినా సరే, ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కావచ్చు, అంటే నాట్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ ఫర్ క్లాసికల్ డాన్స్ అండి, ఇట్ మే బి వెస్ట్రన్ డాన్స్, ఎనీ ఆర్ట్. ఆర్ట్ అంటే చెప్పట్లేదు, దేర్ ఆర్ సో మెనీ ఆర్ట్స్ కదా. సో మీలో ఎవరికైనా ఎటువంటి టాలెంట్ ఉన్నా సరే, ప్రతి సండే, ఎవ్రీ సండే వీఆర్ వర్కింగ్ ఆన్ 6-7 వర్చువల్ స్టేజ్ ప్రోగ్రామ్. మీ ఇంట్లోంచి ఒక 5-10 మినిట్స్ మీ యొక్క టాలెంట్ని ప్రతి ఒక్కరికి చూపించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ బరువు బాధ్యతలు అన్నింటినీ కూడా మన స్టూడెంట్స్ పైన, ఎవరైతే గురుదేవ భవ కానీ వర్చువల్ స్టేజ్ కానీ మొత్తం వరల్డ్ వైడ్ గా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో, ప్రతి ఒక్కరికి కూడా ఈ టాస్క్ ఇస్తున్నాము. సో కళ అనేది అలా ఉండిపోకూడదు. వీ హ్యావ్ టు షోకేస్ దెమ్ అందుకని ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారా ముందుకు వచ్చాము. డోంట్ హైడ్ యువర్ టాలెంట్ డ్యూ టు పాండమిక్ అనేది స్టూడెంట్స్కి అయితే, డోంట్ హైడ్ యువర్ టాలెంట్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆర్ ఇఫ్ యువర్ ఎనీ అదర్ ప్రొఫెషన్. మీరు ఎటువంటి ప్రొఫెషన్లో ఉన్నా సరే మీ యొక్క టాలెంట్ని హైడ్ చేసుకోవద్దు. ప్లీజ్, యు ఆర్ వెల్కమ్ టు పార్టిసిపేట్ ఇన్ అవర్ కళాపీఠ్ వర్చువల్ ప్రోగ్రామ్, వర్చువల్ స్టేజ్. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మన ముందుకు వస్తున్నారు నవ్య. యు ఆర్ వెల్కమ్ నవ్య. హాయ్ అన్నయ్య. Yes.
అందరికీ నమస్కారం. నా పేరు నవ్య. మా గురుగారి పేరు ఎన్సి కృష్ణకుమారి గారు. సో నేను ఇప్పుడు చేయబోయే సాంగ్ పలికే బంగారం ఆయన. వెరీ గుడ్ అమ్మా, నైస్ పర్ఫార్మెన్స్. మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? లెగాటో హెల్త్ టెక్నాలజీస్ గెల్చుకోండి. మీది వీడియో ఆఫ్ అయిపోయింది. లెగాటో హెల్త్ టెక్నాలజీస్ గెల్చుకోండి. ఓకే, ఎప్పటి నుంచి మీరు డాన్స్ నేర్చుకుంటున్నారు? 9 months. 9 months. చూసారు ఆడియన్స్? సో ఆర్ట్ కి మనం చేసే వృత్తికి సంబంధం లేదు. షీఈస్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. షీఈస్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ కోడింగ్. కోడింగ్ చేస్తారా అండి మీరు? డెవలపర్. డెవలపర్ ఇన్ టూ విచ్ సబ్జెక్ట్? మెయిన్ అంటే కోడింగ్ ఇన్ సి షార్ప్, జావా, డాట్ నెట్,
మెయిన్ ఫ్రేమ్స్ సో మీకు తెలిసిందే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కావచ్చు ఎటువంటి ఫీల్డ్ కావచ్చు మనకి వీటి పైన ఒక చిన్న క్వశ్చన్ అవన్నీ అడుగుదాం ఓకే మేడం మీరు డాన్స్ నేర్చుకుని స్టార్ట్ చేసిన తర్వాత ఆయు అంటే మెంటల్ స్ట్రెస్ మన వర్క్ స్ట్రెస్ నుంచి ఆయు గెటింగ్ రిలాక్స్డ్ అండ్ మీకు ఎలా యూజ్ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ అదర్ డేస్ ఎందుకంటే సాటర్డే అండ్ సండే క్లాస్ కి వస్తాను కాబట్టి దాని వల్ల స్ట్రెస్ చాలా తగ్గిపోతుంది సో మెంటల్ హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది చూసారండి సో ఇలాగ మనము మన పృథ్వీతో పాటుగా విల్ కంటిన్యూ అవర్ ఆర్ట్స్ ఆల్సో ద సేమ్ వే అలానే మీరు ఇప్పుడు చూస్తుండొచ్చు చాలా మంది స్పష్టంగా తెలుగులో మంచి మంచి వర్డ్స్ యూజ్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆర్ యూ థింకింగ్ దట్ దే కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నో దే కెన్ స్పీక్ మోర్ ఫ్లూయెన్సీ చాలా బాగా మాట్లాడగలుగుతారు బట్ మనము ఈ కళలో డాన్స్ క్లాసికల్ డాన్స్ లో నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకించి మంచి మంచి తెలుగు వర్డ్స్ తోటి మాట్లాడుతూ మనందరినీ కూడా చేస్తున్నారు సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోదాం మనం నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై హరిత హరిత గారు ఒక్క నిమిషం అండి మీరు బిఫోర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసే ముందు ఒక్క నిమిషం హలో హరిత గారు హరిత గారు హరిత గారు ఒక్క నిమిషం మీరు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఓకే కానీ బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు ఎవరో ఉన్నారు కొంచెం కొంచెం సైడ్ తెలు ఇప్పుడు ఓకే అండి గుడ్ Thank you.
థ్యాంక్ యూ రా, చాలా బాగా చేసావమ్మా, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావురా? వినిపించట్లేదా నా వాయిస్? 2 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. గుడ్ గుడ్, చాలా బాగా చేసావు, ఇలానే కంటిన్యూ చేయి. ఓకేనా? కొంచెం సౌండ్ క్లారిటీ తక్కువగా ఉంది కానీ డాన్స్ మనకి చాలా బాగా చేసావు, సూపర్, ఆల్ ది బెస్ట్. సో ఇలానే కంటిన్యూ చేయండి, డాన్సెస్ అన్ని కూడా నేర్చుకో ఇంకా ఫ్యూచర్ లో కూడా. ఓకే ఓకే అన్న, ఫైన్. సో గురుదేవ భవ 2021 ఇవాటితోటి ఈ కార్యక్రమం అన్ని పర్ఫార్మెన్సెస్ ఇవాళతో ఇక్కడికి అయిపోయాయి. అయితే కొంతమందికి మన స్టూడెంట్స్ లో పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం మనం గురుదేవ భవాలు చేస్తున్నట్టుగానే కొంతమంది చిన్నారులను సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే ప్రాసెస్ లో గురువులకి అలానే చిన్నారులకి ఎవరైతే పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళకి అవార్డ్స్ అనేవి ఇస్తాము మనము కళాపీఠ నుంచి. ఆ యొక్క రికగ్నైజేషన్ వాళ్ళ యొక్క టాలెంట్ కి, వాళ్ళ యొక్క నేర్చుకునే పట్టుదలకి ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుందనే చిన్న ఆలోచనతోటి మనం అవార్డ్స్ అనేవి ఇస్తున్నాము. ఈ అవార్డ్స్ అన్ని కూడా త్వరలోనే మనకి రేపు బోనాల ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది, అది అయిపోయిన తర్వాత ఆగస్ట్ 15 కార్యక్రమం ఒకటి ఉంది,
అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటికి సంబంధించిన మెడల్స్ కానీ షీట్స్ కానీ ఇవన్నీ కూడా మనము స్టూడెంట్స్ కి ఐదర్ త్రూ కొరియర్ ఆర్ ఐదర్ త్రూ గురువు దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళి మనం వాళ్ళకి ఇవ్వడం కానీ జరుగుతుంది కళాపీఠ తరఫున. అదే అండి, అయితే మనము 2018లో జరిగిన గురుదేవ భవ ప్రోగ్రామ్లో చాలా మనం చాలా గ్రాండ్ గా జరుపుకున్నాము. అంతేకాకుండా శ్రీ వేదాంతం రాజేశ్యామ్ గారికి కూచిపూడి ఫేమస్ అయినటువంటి సత్యభామ జడ అనేది మనము బహుకరించాము. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కరోనా ప్రభావంతో మనము అంత గ్రాండ్ గా ప్రోగ్రామ్స్ జరుపుకోలేకపోయినా డిజిటల్ వేలో మనం ఎంతో కష్టపడి వీఆర్ వర్కింగ్ ఆన్ టు బ్రింగ్ ద టాలెంట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ త్రూ వర్చువల్ వేలో. ఇలానే ఈ వర్చువల్ వేలో మనము లాస్ట్ ఇయర్ నుంచి కూడా టాలెంట్ హంట్స్ అని అలానే బోనాల ఉత్సవాలని అలానే న్యూ ఇయర్ ప్రోగ్రామ్స్ సంక్రాంతి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది ముందు కూడా. ఈ యొక్క ఆర్ట్స్ కి ప్రాణం పోస్తున్నటువంటి ప్రతి ఒక్క గురువుకి కూడా పాదాభివందనాలు తెలుపుకుంటూ ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక గురువు మన మా గురువు గారు చెప్పినట్టుగా ఒక గురువు గారు మనకి గెస్ట్ కింద వచ్చి చెప్పారు, ఒక గురువు సూర్యుడు లాంటి వారు అంటాడు, అస్ ఎ సన్. మనం సన్ ని తిట్టుకుంటూ ఉంటాం, బాగా ఎండ ఎక్కువ అయిపోతే అరే ఇంత ఎండగా ఉందని తిట్టుకుంటూ ఉంటాం. అదే సాయంత్రం అయిపోతే మనకి హాయిగా అనిపిస్తుంది. మనం ఎంత తిట్టుకున్నా సరే సన్ మనల్ని విడిచి వెళ్ళిపోతారా? మార్నింగ్ అయిపోతే ఈస్ట్ మనకి సన్ వస్తూనే ఉంటారు. సో అలానే గురువు కూడా మనని ఒక వేలో పెట్టి మనల్ని ఒక మంచి వేలో నడిపించేంత వరకు మన వెంటే ఉండి గురువు మన నడిపిస్తూ ఉంటారు. అటువంటి గురువుకి ప్రతి ఒక్క ఫీల్డ్లో ప్రతి ఒక్క గురువుకి కూడా పాదాభివందనాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇద్దరితోటి చూపిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే బోనాల ఉత్సవంలో కూడా పాల్గొనండి, ఆగస్ట్ 15 ప్రోగ్రామ్ లో కూడా పాల్గొనండి, కళాపీఠ వెబ్సైట్ మీద ఫాలో అవుతూ ఉండండి టు సీ అవర్ అప్కమింగ్ ప్రోగ్రామ్స్. వచ్చే సంవత్సరం మరింత వైభవంగా 108 మంది గురువులకి సన్మానించుకుంటూ 1008 మెంబర్స్ పర్ఫామ్ తోటి ఎట్ ఏ టైం పర్ఫార్మెన్స్ చేస్తూ ఇంకొక గురువుకి ఎవరైనా సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా ఒక స్పెషల్ బహుమతి స్పెషల్ గిఫ్ట్ని ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. అంతవరకు వెచ్చి చూద్దాం. హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ ఈవినింగ్ ప్రేక్షకులకి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, గురువులకి, అందరికీ కూడా నమస్కారం.
Shri Guru Pada.